संध्या बाबू की का ने कदा इधर कुछ अन्न तेल किडनापिंग फोन काल ट्रेस अयिंदा आ सिम कार्ड तालूक अड्रस दंग अड्रसा शिट लेदु आ किडनापर्स मल्ली फोन चेयलेदु रेप मार्निंग आ रास्कल फोन चेस्तानन्नाडु कदा कोटि रूपायलु रेडी चेसि वाडि मोहन कोड़तानु बाबुडि विडिपिस्ता नन्नु ना माट विनु वद्दु पोलीस लेंडर अयिते आ दुर्मार्गुलु बाबुकि हानि तलपेडतारु नो प्रॉब्लम अच्छा कोटि रूपायलु बाबु कन्ना एक्कुवे कादु ऐ कैन मेनेज नीन मिलिटरी कैप्टन का पंचे किडनैपर्स षरत लंगे एलावा अर्जुन सिचुवेशन सेंसिटिव कांप्रमज़ का तपद आफ्टर आल को रूपये बाबू कना ना का उठा रतनलाल सेठ नैन मोहन माटडुतुन्ना अर्जेंट तलारे सर के ना कोटि रूपये कावाली अंत कैश रेडी लेदा याबे लक्षल सतगलंटारा ओके रेडी चेंडे उंटानंडी थैंक यू हलो गुप्ता साहब नेनु मोहन माटाडुतुन्ना रेप मार्निंग कल्ला अर्जेंट गा याबे लक्षल कैश कावाली नो प्रॉब्लम याबे का मुफ इर पदे एंत अंत प्लीज रेडी चेयर थैंक यू वेरी मच रे अना
పొద్దున ఫ్లైట్ వచ్చేస్తావా? అట్లాగన్నా మంచిదానా? ఎయిర్పోర్ట్ కి కార్ పంపిస్తానన్నా. అన్నా నువ్వు రాగానే నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తానన్నా. ఏంటి? ఇప్పుడే చెప్పాలా? అట్లట్లా చెప్తానన్నా. నువ్వు రావాలి, చూడాలి, సంతోషపడాలి. ఆ మంచిదన్నా, ఉంటానన్నా. संपादिच्चि पेट्टे पिल्लगाडु वाणी गाजु सामान लागा चाला जागर्तगा सूसको वाली अर्थमयिंदा अट्ने अन्ना राधा राधा ఏంటండీ వచ్చి తలపేసుకో ఆడవాళ్ళతో వచ్చే ప్రాబ్లం బాడీ ఫిట్నెస్ గురించి ఏ మాత్రం పట్టించుకోరు అందుకే 20 స్టోనే 2 టు సైపోతారు కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు గుండె దడ బీపీ షుగర్ నించుంటే కూర్చోలేరు, కూర్చుంటే నుంచోలేరు. అరకిలోమీటర్ నడవాలంటేనే అమ్మా అబ్బా కుయ్యో మొర్రో. ఇదే అమెరికాలో అయితే రేయ్ ఆపరా పొద్దునే నీ అమెరికా గొడవ, వెళ్దాం పద. ఓకే ఏం చేస్తాం? రాత్రి పడుకునే ముందు హారికి కూడా చెప్పాను, మార్నింగ్ లేపుతాను, జాంగ్కి వెళ్దాం రెడీగా ఉండు అని. లేస్తేనే కదా, ఇదిగో ఇప్పుడేమో రాదా, సేమ్ టు సేమ్. సర్లే చలో పద. రాదా హారికి ఇంకా లేవలేదు, నోచి తలపేసుకో. ఫోన్ మర్చిపోయానురా, అర్జెంట్ గా అమెరికా కాల్ చేయాలి, నేను వెళ్ళి తెచ్చుకుంటాను. ఓకే
జాగింగ్ చేస్తున్నాడు. రాధ నీకు దగ్గర అవ్వాలి అంటే బాడీ ఫిట్నెస్ ని బాగా పెంచుకో అన్నాను. పూర్ ఫెలో నమ్మేశాడు. పార్క్ చుట్టూ 10 రౌండ్స్ రన్నింగ్ చేయమన్నాను. మొదలు పెట్టాడు. నేను మాత్రం స్లీపింగ్ బ్యూటీలా ఉండే నిన్ను చూడాలని ఇలా వచ్చాను. ఈ గడ్డి పరకకు పట్టిన అదృష్టం నాకెప్పుడు పడుతుందో అని ఆలోచిస్తుండగానే నువ్వు లేచేసావు స్లీపింగ్ బ్యూటీ. ఛీ నీచుడా. నేను నీచునే. అందుకే అక్కడ నీ ముగుడు ఫిట్నెస్ కోసం పార్క్ చుట్టూ 10 రౌండ్లు పరిగెడుతుంటే ఆల్రెడీ పర్ఫెక్ట్ ఫిట్నెస్తో ఉన్న ఈ నీచుడు నీకోసం తిరిగి వచ్చాడు. హార్క్ ఇంకా లేవలేదు. కిషోర్ ఇప్పట్లో రానే రాడు. ఈలోగా మనిద్దరం మధు. ఏంటి భయపడ్డావా? ఇప్పటికిప్పుడే నిన్ను ఏదో చేసేస్తానని భయపడ్డావా? అది అలా భయపడాలి. ఈ మధు నీడను చూస్తేనే నువ్వు గజగజ వణికిపోవాలి. టాప్ టు బాటమ్ టోటల్గా షేక్ అయిపోవాలి. ఫైనల్గా 1 ఫైన్ మార్నింగ్ నాకు లొంగిపోవాలి. ఇవాళ నీ బుగ్గల్ని ఈ గడ్డి పరక టచ్ చేసింది. ఏదో ఒకరోజు ఈ చేతి వేళ్ళు నెమ్మదిగా నాజుగ్గా సుతారంగా సుతి మెత్తగా. దుర్మార్గుడా, నీ పాపం పండే రోజు దగ్గరలోనే ఉంది. చెప్పు దెబ్బలతో నువ్వు ఇంటి గడప దాటే రోజు అది తొందరలోనే వస్తుంది. కానీ అప్పుడు దాకా నీతో ఇలాగే ఆడుకుంటా మజా మజాగా. షట్ అప్. బై. సిద్ధప్పన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ దిగాడు. కాసేపట్లో ఇక్కడికి వస్తాడు. ఆ పిల్లోడికి స్థానం చేపించి రెడీగా ఉంచండి. అట్టగే. అన్న రాగానే ఈ విషయం చెప్తే సంతోషపడి నన్ను శబాషన్ అంటాడు. కోటి రూపాయలు డిమాండ్ చేశానని తెలిస్తే అన్న నన్ను ఆకాశానికి ఎత్తేస్తాడు. నమస్తే అన్న. ఏం రా, ఎట్లా ఉన్నారు? మాకేమన్నా మీ పేరు చెప్పి మస్తుగున్నాం. అంజిగాడికి ఎలా ఉంది? అంజిగాడికి అవుట్ ఆఫ్ డేంజర్ అన్నారన్న. ఏరా శివ, రాగానేదో గుడ్ న్యూస్ చెప్తాను. ఏంటా న్యూస్? అట్నే అన్న. ఏంట్రా? రాగా. పిల్లోడు ఎవర్రా? అన్నా పిల్లోడు కోటి రూపాయల ముచ్చట జబర్దస్తి న్యూస్ ఎట్లా ఉందన్నా? ఆ మోహన్ అంటే ఏమనుకున్నావురా? తన మీద హత్యా ప్రయత్నం చేసింది నేనేం తెలుసుకోడా?
పోలీసుల ముందు మేజిస్ట్రేట్ గారి ముందు అసలు తన మీద హత్యా ప్రయత్నమే జరగలేదని జరిగింది ఓ యాక్సిడెంట్ అని చెప్పి నా ప్రాణాలు కాపాడిన దేవుడు రా నేను తనను చంపాలని చూస్తే తను నన్ను బ్రతికించడానికి తాపత్రయపడినా ఓ మంచి మనిషిరా మనసున్న మనిషిరా అలాంటి మోహన్ గారి పిల్లోడిని కిడ్నాప్ చేస్తావా కోటి రూపాయలు ఇస్తే గానీ వదిలిపెట్టనని డిమాండ్ చేస్తావా పైగా ఇదేదో గొప్ప కనకార్యం చేసినట్టు ఒరేయ్ ఆ పిల్లోడిని ఎట్టివరా నోర్ మొయ్ ఇంకొక మాట మాట్లాడినా ప్రాణాలు తీస్తాను రేయ్ చీకటి బతుకు బతుకుతున్నా మనకంటూ నీతి ఉండాలిరా అన్నం పెట్టిన చేతిని నరికినోడు కాపాడిన మనిషినే కాటేసినోడు నా దృష్టిలో మనిషే కాడురా రేయ్ తీరా బండి జరిగింది ఇద్దరు మొత్తం మర్చిపోదాం ఈ క్షణం నుంచి మనిద్దరం కలిసి ఆ సాల చిత్తప్పగాన్ని ఖతం చేద్దాం క్షమించండి సార్ గతంలో జరిగింది దాన్ని మనసులో పెట్టుకుని మా శివగాడు తప్పు చేశాడు సిద్ధప్ప ఇప్పుడు బాబు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు నా దగ్గరే ఉన్నాడు సార్ మీ ఇంటికే వస్తున్నాను థ్యాంక్ యూ సిద్ధప్ప మీరెక్కడ ఉన్నారు సార్ నేను మా ఇంటికి దగ్గరలో ఉన్నాను 10 నిమిషాల్లో ఉంటాను త్వరగా రండి సార్ మీ ఇంటి దగ్గర మీకోసం మీ బాబుతో రెడీగా ఉంటాను అలాగే